దేశప అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అయిన వండర్లా ఇక్కడే ఉండటం, ఇంకా శ్రీశైలం కనెక్ట్ చేసే 200 ఫీట్ల రోడ్డు దగ్గరే అవడం ఈ ప్రాంతాన్ని సూపర్ కనెక్టెడ్ గా చేస్తాయి. ఇంగాణ ప్రభుత్వం నగర అభివృద్ధి మరియు మెరుగైన భవిష్యత్ జీవన శైలిని దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ విషయంపై గౌరవనీయులైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మరియు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు మాట్లాడుతూ, ఇక నుంచి దేశపు అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అయిన వండర్లా ఇక్కడే ఉండటం, ఇంకా శ్రీశైలం కనెక్ట్ చేసే 200 ఫీట్ల రోడ్డు దగ్గరే అవడం ఈ ప్రాంతాన్ని సూపర్ కనెక్టెడ్ గా చేస్తాయి. ఇంగాణ ప్రభుత్వం నగర అభివృద్ధి మరియు మెరుగైన భవిష్యత్ జీవన శైలిని దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ విషయంపై గౌరవనీయులైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మరియు ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు మాట్లాడుతూ, ఇక నుంచి ఉండటం. ఇటువైపుగా అమెజాన్ తన డేటా సెంటర్ పనులను జోరుగా సాగించడం ఈ ప్రాంతం విలువను చెప్పకనే చెబుతున్నాయి. ఇకపోతే అతి దగ్గరలో బొంగళూరు జంక్షన్ ఉండటం ఈ ప్రాంతం మరొక ప్రత్యేకత. ఈ జంక్షన్ నుంచి ఓవైపు కొన్ని నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ హైవే మరియు ఇంకోవైపు ఆదిబట్ల ఐటీ హబ్, టీసీఎస్, కొంగర్ కలాన్ కలెక్టరేట్ కాంప్లెక్స్, టాటా ఏరోస్పేస్, ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్, ఫ్యాబ్ సిటీ, టెక్స్టైల్ పార్క్ మరియు భారత డివిజన్ అవ్వడం, ఎన్నో గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇక్కడే ఉండటం మరియు రాబోతుండటంతో అత్యంత అభివృద్ధి ఇటువైపు కనిపిస్తోంది. అంతకుమించి 19,333 ఎకరాల్లో ప్రపంచంలో అతిపెద్ద క్లస్టర్ ఫార్మాసిటీ అయిన ఎంతో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ ఫార్మాసిటీ సాగర్ హైవేకు పక్కనే ఉండటం, ఇటువైపుగా అమెజాన్ తన డేటా సెంటర్ పనులను జోరుగా సాగించడం ఈ ప్రాంతం విలువను చెప్పకనే చెబుతున్నాయి. ఇకపోతే అతి దగ్గరలో